శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది అలా కొట్టుకుంటూనే ఉంది పూరే జగన్నాథ్ అంటే శ్రీకృష్ణుని కలియుగ ప్రభువు అని కూడా అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది పూజారి కళ్ళు కట్టుకుంటారు పూజారి చేతులు చేతి తొడుగులు ఉంటాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చూపుడుతో ఊడుస్తారు చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తుంటాం కానీ జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది జగన్నాథ్ ఆలయం యొక్క నలభై ఐదు అంతస్తుల శిఖరం పైన ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయం పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది జగన్నాథాలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏ దిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది జగన్నాథ్ ఆలయ వంటగదిలో ఏడు కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారు జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది